హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్జయిని మహాకాళేశ్వర శివలింగం ఎంతో పవిత్రమైంది మహిమాన్వితమైనది భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతూ ఉంటారు ఉజ్జయిని మహాకాళేశ్వర్ మొత్తానికి ఆ రకంగా ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాడు ఆ శివలింగం ఎంతో మహిమాన్వితమైనది అని కూడా చెప్పవచ్చు చాలా సందర్భాల్లో భక్తులు ఇక్కడి శివలింగం ఎంతో నిజాయితీగా భక్తులందరినీ ఆశీర్వదిస్తూ తన చమత్కారాలతో భక్తులను తన వైపు తిప్పుకుంటుంది అని అంటూ ఉంటారు నిజానికి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా గుండె ధైర్యం ఉండాలి ఆ శివుణ్ణి ఎదుర్కోవడానికి అంటారు ఎందుకంటే అలాంటి గమ్మత్తు పరీక్షలన్నీ కూడా పెడుతూ ఉంటాడు వాటికి తగ్గ ఫలితాలను కూడా అందిస్తూ ఉంటాడు ఆ పరమశివుడు ఆ పరమశివుడు ఉన్న క్షేత్రంలోకి వెళితే ఎంతో అద్భుతమైన అనుభవం మనకు కలుగుతుంది అనేది అక్కడి భక్తులు పూజారులు చెప్పే మాట మరోవైపు కొంతమంది అదృశ్య శక్తులు కూడా వచ్చి ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరిని పూజిస్తారు అన్న ఒక ప్రచారం కూడా ఉంది నిజానికి అది ఎంతవరకు నిజమా అబద్ధమా అనే విషయం పక్కన పెడితే చమత్కారం విషయంలో మాత్రం ఉజ్జయిని మహాకాళేశ్వర్ ముందు వరుసలో ఉంటాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎంతోమంది భక్తులు లక్షల సంఖ్యలో ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి దర్శించుకుంటారు ఆ పరమశివుడి కృపకు పాత్రలవుతూ ఉంటారు నిజానికి ఆ పరమశివుడు ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపాడు ఎంతోమంది భక్తులు చాలా కష్టాల కోర్చి ఈ శివుణ్ణి దర్శించుకోవడానికి వస్తారు అలాంటి వారికి చక్కటి ఆశీర్వాదాన్ని అందించి మీ అందరికీ నేనున్నాను అన్నట్లుగా ఆ మహాకాళేశ్వరుడు పూర్తిగా భక్త సులభుడై ఎన్నో చమత్కారాలను భక్తుల జీవితంలో చూపెట్టిన సందర్భాలు చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఇప్పటికీ అనుభవమే మరి మీకు కూడా జీవితంలో ఏదైనా అలాంటి అనుభవం ఉందా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి